జై తెలుగుదేశం. ఇప్పుడు మీ స్థానిక నాయకులు మద్దులూరి మాలకొండయ్య గారిని మాట్లాడవలసిందిగా ప్రార్థిస్తా ఉన్నాను. క్లుప్తంగా మాట్లాడు. కాబోయే ముఖ్యమంత్రి వర్యలో మన జాతీయ పార్టీ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి చీరాల నియోజకవర్గం నుంచి స్వాగతం, సుస్వాగతం. చీరాల నియోజకవర్గం మొత్తం ఈ 2 సంవత్సరాల పరిధి కాలంలో కంప్లీట్ గా ఏ ప్రాంతంలో చూసినా ఎమ్మెల్యే ఎవరైనప్పటికీ కూడాను తెలుగుదేశం పార్టీలోనే చీరాల నియోజకవర్గం డెవలప్మెంట్ అయినది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి. మీరు ఈ 4 సంవత్సరాల 11 నెలలలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అరాచకాలు, దుర్మార్గాలు, ఆ పాలనని త్వరగా అంతమొందించాలంటే ఖచ్చితంగా అది చీరాల నుంచే స్టార్ట్ అవ్వాలని మీ అందరికీ మనవి చేస్తున్నాను. మన నాయకులు ఒక విజనరీ లీడర్, ఆ నాయకులు ఏంటి చెప్పండి మీరు? ఆ నాయకులకి ఏముంది? 4 సలహాదారులను పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని మొత్తాన్ని ధ్వంసం చేసిన వ్యక్తి ఎవరన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అలాంటి నాయకుడి యొక్క నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి లీడర్స్ కూడా ఆయన పద్ధతిని అవలంబిస్తున్నారు. కాబట్టి ఈ రోజున మన నాయకుడు ఇక్కడికి వచ్చారంటే నేను ఒక్కడే అనుకుంటున్నా, మిమ్మల్ని అందరిని చూసిన తర్వాత చీరాల బాగుపడేదానికి త్వరలోనే మంచి అవకాశాలు వస్తున్నాయని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. అన్ని రోజుల పాటు కూడా నేను ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత బాబు గారి యొక్క ఆలోచన చీరాల్లో చాలా దగ్గరలో ఆయనకు సంబంధించినటువంటి గుర్తులు ఉన్నాయి. ఈరోజు ఈ రోడ్డు ఏదైతే ఉందో, ఈ రోడ్డు లేనటువంటి కాలం అయితే చీరాల్లోకి రావాలంటేనే భయపడే వాళ్ళమే. ఒంగోలు నుంచి కత్తిపూడి వరకు వేసిన ఈ రోడ్డే దాదాపుగా చీరాలకి ఈరోజు ప్రధానమైనటువంటి రహదారిగా అయింది. చీరాల్లో పారిశ్రామికంగా వాడరేవు ఉంది, వాడరేవుని డెవలప్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే మరి టూరిజాన్ని డెవలప్ చేసుకోవడానికి చీరాల్లో అవకాశం ఉంది. ఇట్లా అవకాశాలు ఒక బాబు గారు మొన్న ఒక మాట ఇచ్చారు మనకి, చేనేతల కోసం ఈ ఊళ్ళో టెక్స్టైల్ పార్క్ ఇస్తానని చెప్పేసి ఇంకొల్లు సభలో వారు చెప్పారు మీకు. అలాగే బీచ్ మొత్తం కూడా, బీచ్లో కూడా బీచ్ ఏరియా మొత్తం బీచ్ డెవలప్మెంట్ చేస్తా అని చెప్పారు. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, చీరాల, బాపట్ల 2 దగ్గర దగ్గరగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ట్విన్ సిటీస్ అవ్వడానికి ఆస్కారం ఉన్నటువంటి ఈ 2 నగరాలు. అలాగే మీరు చాలా విషయాలు మీకు నేను హామీ ఇచ్చున్నాను. ఇప్పటి వరకు కంప్లీట్గా మీరు నా వెన్ను వెంటుండి కంప్లీట్గా ఈ 2 సంవత్సరాల్లో ఈ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా పట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి మన పార్టీలో గెలిచినటువంటి వ్యక్తి బయటికి వెళ్ళి మొత్తాన్ని తీసుకెళ్ళిపోయాడు తెలుగుదేశం పార్టీ నుంచి. ఒక్కరంటే ఒక్కరు రానియకుండా ఈ ఊర్లో నేను రావడానికి 8 కిలోమీటర్లు నడిపించాడు ఆ పెద్ద మనిషి. 8 కిలోమీటర్లు నడిచి స్వతంత్రం లేని వాళ్ళలాగా ఈ ఊళ్ళోకి వచ్చా. ఇవాళ మీరందరూ ఎంతమంది బంధువులు నాకు తయారయ్యారు, ఇక్కడ వేలాది మందిగా తయారు చేసుకోగలిగా. ఈ శక్తి ఇచ్చింది నాకు మన బాబు గారే. ఆయన ఇచ్చినటువంటి శక్తితోనే ఈ రోజున చీరాల్లో ఒక ప్రభంజనాన్ని తయారు చేశానని చెప్పేసి గర్వంగా చెప్పగలనని చెప్పి ముందు నేను తెలియజేస్తున్నా. సో నాకు అవకాశం లేదు కనుక బాబు గారికి టైం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, రాజధాని లేని ఈ రాష్ట్రానికి రాజధాని కావాలి, ఆంధ్రుల జీవనాడైనటువంటి పోలవరాన్ని డెవలప్ చే, పోలవరాన్ని తిరిగి ఆంధ్రుల కోసం కష్టపడి తీసుకురావాలి, ప్రతి ఎకరాకి నీళ్లు వాసినటువంటి అవసరం ఉంది. అలాగే చీరాల్లో రైతాంగం బాగా దెబ్బతిన్నది. కొన్ని పాలెటి రామారావు గారి టైంలో, ప్రగట కోటయ్య గారి టైంలో 2 ఎత్తుపోతల పథకాలు ఉన్నాయి, వాటి ద్వారా కూడా నీళ్లు వాసినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రధానంగా ఇక్కడ 2 డ్రైన్స్ ఉన్నాయి. ఆ డ్రైన్స్ 2 కుందేరు, దండుపాడు. ఈ డ్రైన్స్ 2 కానీ వస్తేనే చీరాల్లో ఉన్నటువంటి గ్రామం మొత్తం చీరాల పట్టణానికి మురుగునీటి సదుపాయం కలుగుతుందని చెప్పేసి అనేక హామీలు మీకు మేము ఇచ్చున్నాను. వాటన్నిటిని కూడా రాబోయే రోజుల్లో నాకు మీరు ఆశీర్వదించి నన్ను సైకిల్ గుర్తు మీద ఎమ్మెల్యే అభ్యర్థిగా నాకు ఒక ఓటు, అలాగే ఎంపీ అభ్యర్థి శ్రీ కృష్ణప్రసాద్ గారికి ఒక ఓటు వేసి మమ్మల్ని ఇద్దరిని కూడా ఆశీర్వదిస్తారని చెప్పి ఆశిస్తూ మీ ముందు నేను సెలవు తీసుకుంటున్నాను.